నా పేరు రామారావు టిఎస్ మోడల్ స్కూల్ నర్సింహులపేట తెలుగు సబ్జెక్టు బోధిస్తాను ఈ వీడియో చేయడానికి మిత్రుడు బోడా యాకూబ్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ కోవిడ్ పరిస్థితులలో చాలామంది విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చదువులకు దూరం కావడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా పాఠ్యభాగాలను దగ్గర దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ పాఠాన్ని బోధించడం జరుగుతుంది మొట్టమొదట ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం పాఠ్యపుస్తకంలో మనకి మొట్టమొదటి పాఠం త్యాగనిరతి త్యాగనిరతి అనగా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఒక వ్యక్తి మేలు కోసమో సమాజం యొక్క హితం కోసము పనిచేయడాన్ని త్యాగనిరతి అని పిలుస్తారు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించరు అందరికీ మేలు కలిగించేటటువంటి విషయం ఏదైనా సరే దానికోసం పాటుపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటటువంటి కృషిని త్యాగనిరతి అని పిలుస్తారు తెలుగు అనగానే మనందరికీ కూడా కొంత నిర్లక్ష్యభావం కనపడుతుంది అలా కాకుండా చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ నేర్చుకుంటే మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది ప్రధానంగా తెలుగు పద్యాలు నేర్చుకోవడం వల్ల విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుంది చురుకుదనం పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇన్ని లాభాలు ఉన్నటువంటి తెలుగు పద్యాల్ని ప్రతిరోజు కూడా ఒక సుమతీ పద్యము ఒక వేమన పద్యము లేక ఒక భాస్కర శతకంలోని పద్యాన్ని ఏదో ఒక పద్యాన్ని చూడకుండా నేర్చుకోవడం వల్ల ధారణ శక్తి పెరుగుతుంది దీన్ని విల్ పవర్ అని పిలుస్తారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా సులభంగా తెలుగు మనకి చక్కగా వస్తుంది ఈ అర్థం చేసుకునే విధానాన్ని గురించి భాస్కర శతకంలో ఒక పద్యం ఇచ్చాడు ఈ పద్యంతో మనం ప్రారంభించుకుందాం చదువదియంత ఎంత రసగ్నతయించుక ఇంచుక చాలకున్నాం నా చదువు భూం గుణ సంయుతులవరు మెచ్చరెచ్చటం బదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా నందు నింపొదెబడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా ఈ పద్యంలో ఉన్నటువంటిది ఏంటది అంటే మన ముందు ఆన్లైన్ క్లాసెస్ వస్తున్నాయి కదా అని సెల్ ముందు పెట్టుకున్నా గంటల తరబడి పాఠాలని శ్రద్ధగా వినకుండా దగ్గర పెట్టుకున్నా పుస్తకాలన్నింటినీ దగ్గర పెట్టుకొని సరిగా అర్థం చేసుకుంటూ చదవకుండా అదే పనిగా చదివినా సరే దానివల్ల ఉపయోగం లేదు చదివే విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి అందుకనే అర్థం లేని చదువు వ్యర్థం మనం ఎన్ని గంటలు చదివామనేది కాదయ్య చదివిన కొద్దిసేపైనా సరే ఎంత అర్థం చేసుకున్నామన్నదే ముఖ్యం దీనికి ఉదాహరణగా ఇచ్చాడు మనం కూరని ఎంత బాగా చేసినా గుమగుమలాడిస్తూ ఎంత బాగా చేసినా సరే దానిలో పడాల్సినటువంటి ఒక వస్తువు కనుక పడకపోయినట్లయితే దానికి రుచి రాదు కాబట్టి ఎంత గుమగుమలాడుతూ కూర చేసిన దాంట్లో నింపు అదివేడు నుప్పు కొంచెం ఉప్పు గినక లేనట్లయితే అది రుచి తప్పుతుంది అదేవిధంగా నువ్వు ఎన్ని గంటలు ఫోన్ ముందు పెట్టుకున్నా పుస్తకాలు ముందు పెట్టుకున్నా నీలో అర్థం చేసుకునేటటువంటి గనక విషయ పరిజ్ఞానం లేకపోయినట్లయితే ఆ చదువు వ్యర్థం అవుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలన్నింటిని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క భాగంలో మనం ఎంతవరకు చెప్పామో దాన్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు సులభంగా మీకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మొట్టమొదటి పాఠం త్యాగనిరతి మన్నయ్య గారు రాశారు ఈ యొక్క పాఠంలో మనం మొట్టమొదట చెప్పుకునేది చదవండి ఆలోచించండి చెప్పండి ఇది మొట్టమొదట ఉంటుంది చదవండి ఆలోచించండి చెప్పండి దీంట్లో మనం చూసినట్లయితే ఒక చిన్న కథని దీంట్లో ఇవ్వడం జరిగింది కష్టపడకుండా అర్థం చేసుకుంటూ మనం గనక వాటిని నేర్చుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది దీనిలో మొట్టమొదటి మనం చూసినట్లయితే దధిచి చవన మహర్షి చవన మహర్షి అదేవిధంగా రాక్షసులు దేవతలు అదేవిధంగా నీరు అదేవిధంగా వజ్రాయుధం ఈ కథ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే తెలుసుకున్నట్లయితే మనకిచ్చినటువంటి కథ అర్థమవుతుంది ఇక్కడ దదీచి అనేటటువంటి మహర్షి ఉండేవాడు ఇతడు గొప్ప తపశ్శాలి బాగా తపస్సులు చేసేవాడు చాలా గొప్ప వ్యక్తి ఇతడు చవన మహర్షి యొక్క కుమారుడు దదీచి ఎవరయ్యా అంటే చవన మహర్షి యొక్క కుమారుడు ఇతను గొప్ప తపశ్శాలి అయితే ఒకనొక సమయంలో రాక్షసులు అందరూ కూడా దేవతల యొక్క ఆయుధాలని గుంజుకోవడం కోసం ఆయుధాలని లాక్కోవడం కోసం రాక్షసులు అందరూ కూడా దేవతలు వెంట పడతారు అప్పుడు దేవతలకి ఎటు పాలు పోదు ఏం చేయాలో అర్థం కాదు రాక్షసులు అందరూ కూడా వెంటబడుతూ ఉన్నారు ఈ ఆయుధాలు కనుక వాళ్ళకి చిక్కినట్లయితే మరి సమాజంలో అల్లకల్లోలం జరుగుతుంది కాబట్టి దేవతలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే రాక్షసులకి ఆయుధాలు చిక్కకుండా ఉండాలి అని అనుకోవడం జరిగింది ఆ విధంగా దేవతలు వెళుతూ వెళుతూ దారిలో దదీచి మహర్షి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కనబడతాడు అప్పుడు దేవతలు దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా మహర్షి రాక్షసులు మా వెంటబడుతూ ఉన్నారు మా ఆయుధాలని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ ఆయుధాలు గనక వారికి గనక చిక్కినట్లయితే అనేక అనర్థాలు జరుగుతాయి అని చెప్పడం జరిగింది అప్పుడు దేవతలు తమ యొక్క ఆయుధాలని దీచికి అప్పగించి వెళుతారు దేవతల యొక్క ఆయుధాలని దదీచి మహర్షికి అప్పగించి వెళుతాడు ఆ విధంగా దదీచి వాడు అప్పగించినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా సంవత్సరాల పాటు జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే రాక్షసుల కంటబడకుండా వాటిని కాపాడుతూ ఉంటాడు ఒకవేళ ఆ అస్త్రాలు కానీ రాక్షసుల చేతికి చిక్కితే లోకాన్ని అల్లకల్లోలం చేస్తారనేటువంటి భయంతో దదీచి మహర్షి కంటికి రెప్పల వాటిని కాపాడుతూ ఉంటాడు కొన్ని సంవత్సరాలు గడుస్తాయి కానీ దేవతలు తిరిగి రారు మరి ఈ విధంగా ఎన్ని సంవత్సరాలని వాటిని కాపాడుతూ ఉంటాడు పాపం దదీచి మహర్షి చేసేది లేక దేవతలు తనకు అప్పగించినటువంటి అస్త్రాలన్నింటినీ కూడా తన యొక్క తపశ్శక్తితోనే నీరుగా మారుస్తాడు దేవతల యొక్క అస్త్రాలన్నిటిని కూడా దేనిగా మార్చాడు నీరుగా మార్చాడు దదీచి మహర్షి ఆ నీటిని తాగేస్తాడు దదీచి మహర్షి ఆ విధంగా దేవతల అస్త్రాలన్నిటిని కూడా తాను యొక్క లోపల నీటి రూపంలో దాయటం జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవతలందరూ కూడా మరలా దదీచి మహర్షి దగ్గరికి రావడం అయ్యా మహర్షి రాక్షసులు వెంటబడ్డప్పుడు మేము నీకు మా యొక్క అస్త్రాలని దాయమని చెప్పాము తిరిగి మా అస్త్రాలు మాకు ఇవ్వండి అని అడగటం జరుగుతుంది అప్పుడు దదీచి మహర్షి అంటాడు అయ్యా మీ అస్త్రాలన్నింటినీ కూడా జాగ్రత్తగానే ఉంచాను కానీ మీ అస్త్రాలను నీరుగా మార్చి నేను తాగాను ఆ నీరు నా ఎముకలకు పట్టుకుంది మీ అస్త్రాలు కావాలంటే నేను యోగాగ్నిలో నా శరీరాన్ని దహించుకుంటాను దహించుకోగా ఉన్నటువంటి ఎముకల ద్వారా మీరు తిరిగి మీ అస్త్రాలను పొందవచ్చు నా యొక్క ఎముకల ద్వారా తిరిగి మీ అస్త్రాలు మీరు పొందవచ్చు అని దదీచి మహర్షి చెప్తాడు ఆ విధంగా తనను తాను యోగాగ్నిలో కాల్చుకోవడం తన యొక్క ఎముకల నుండి తిరిగి దేవతల అస్త్రాలని తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా దదీచి ఎముకల నుండి వచ్చినటువంటి గొప్ప ఆయుధమే ఇంద్రుని యొక్క వజ్రాయుధం ఇంద్రుని యొక్క వజ్రాయుధం ఇది మనకి చదవండి ఆలోచించండి చెప్పండిలో ఫస్ట్ మొట్టమొదటిగా దదీచి మహర్షి అతను చవన మహర్షి యొక్క కుమారుడు రాక్షసులు అందరూ కూడా దేవతల యొక్క అస్త్రాలని గుంజుకోవడానికి వెంటబడడం వాటిని దదీచి మహర్షి దగ్గరగా దాయడం అతను ఆ అస్త్రాలని నీరుగా మార్చి తాగడం తర్వాత తనని అగ్నిలో యోగాగ్నిలో కాల్చుకోవడం ఆ విధంగా యోగాగ్నిలో కాల్చుకున్న తర్వాత తన యొక్క ఎముకల నుండి వచ్చినటువంటి గొప్ప ఆయుధమే ఇంద్రుని యొక్క వజ్రాయుధం ఇది చదవండి ఆలోచించండి చెప్పండి ఇది మన పాఠ్యపుస్తకంలో త్యాగనిరతి పాఠంలో ఉన్నటువంటి చదవండి ఆలోచించండి చెప్పండి ఇది దీని కథ రూపంలో కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే అందరికీ సులభంగా అర్థమవుతుంది తర్వాత దీనిలో రెండవది పాఠం నేపథ్యం భాగంలో రెండవది పాఠం నేపథ్యం దీన్ని కూడా మనం చక్కగా పాయింట్స్ వైజ్గా తెలుసుకోగలిగినట్లయితే చాలా ఈజీ సులభంగా మనం గుర్తుంచుకోవచ్చు దీనిలో మొట్టమొదట శివి చక్రవర్తి భృగుతుంగ పర్వతం భృగుతుంగ పర్వతం అదేవిధంగా అతని యొక్క గుణగణాలు అదేవిధంగా అగ్ని పావురంగా అదేవిధంగా ఇంద్రుడు డేగగా ఇంద్రుడు డేగగా పాఠం నేపథ్యాన్ని ఎట్లా ఒక వర్ష క్రమంలో కనుక మనం అనుకున్నట్లయితే మనకి చాలా సులభంగా తెలుసుకోవడానికి వీలవుతుంది శిబి చక్రవర్తి అనేటటువంటి గొప్ప వ్యక్తి ఉండేవాడు అతడు భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేస్తూ ఉన్నాడు శిబి చక్రవర్తి అనేటటువంటి గొప్ప రాజు భృగుతుంగ పర్వతం మీద యజ్ఞం చేస్తూ ఉన్నాడు అతని యొక్క గుణగణాలు గురించి లోకం మొత్తం గొప్పగా చెప్పుకుంటూ ఉంది శిబి చక్రవర్తి యొక్క గుణగణాల గురించి లోకం మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంది అసలు శిబి చక్రవర్తి యొక్క గుణగణాలు అనేవి నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోవడం కోసం అగ్నిదేవుడు పావురంగా మారడం ఇంద్రుడు డేగగా మారడం జరిగింది ఎవరి యొక్క గుణగణాలని పరిశీలించడం కోసం అగ్ని పావురంగా ఇంద్రుడు డేగగా మారంటే శిబి చక్రవర్తి యొక్క గుణగణాలని తెలుసుకోవడం కోసం అతని యొక్క గొప్పదనం నిజమా కాదా అనేది పరీక్షించడం కోసం అందరూ లోకంలో అతడు చాలా గొప్పవాడు అని చెబుతుంటే అసలు అది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం అగ్నిదేవుడు పావురంగా మారడం ఇంద్రుడు డేగగా మారడం జరిగింది ఈ విధంగా పావురాన్ని తరుముకుంటూ డేగ వెళుతూ ఉంటుంది ఆ వెళ్ళే క్రమంలో పావురం శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా డేగ నన్ను తరుముకుంటూ వస్తుంది నన్ను తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ డేగ నుండి నన్ను కాపాడయ్యా అని శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ విధంగా శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళిన పావురాన్ని శిబి చక్రవర్తి ఎలా కాపాడాడు డేగ అడిగేటటువంటి ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాడు పావురాన్ని ఎలా కాపాడాడు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ నిరతి అనేటువంటి పాఠ్యభాగంలో తెలుసుకుంటాం పాఠం నేపథ్యంలో చూసినట్లయితే శిబి చక్రవర్తి అతడు భృగుతుంగ పర్వతం మీద యజ్ఞం చేయడం అతడి యొక్క గుణగణాలన్నిటినీ కూడా లోకం గొప్పగా చెప్పుకోవడం గొప్పగా చెప్పుకునేటువంటి గుణగణాలు సరైనవా కావా అని పరీక్షించడం కోసం అగ్ని పౌరంగా మారడం ఇంద్రుడు దేగగా మారడం జరిగింది ఇది పాఠం యొక్క నేపథ్యం కాబట్టి ఈ విధంగా మనం గుర్తుంచుకోగలిగినట్లయితే ఈ కథ మనకి చాలా సులభంగా అర్థమవుతుంది తర్వాత పాఠ్య భాగ వివరాలు చూద్దాం మనం ఆలోచించండి చెప్పండి అనే దాంట్లో చూసినట్లయితే దదీచి మహర్షి గురించి మనం చెప్పుకోవడం జరిగింది దదీచి మహర్షి అదేవిధంగా రాక్షసులు దేవతల వెంటబడ్డం వాళ్ళ అస్త్రాలని దీచి దగ్గరగా దాయడం దదీచి అస్త్రాలను నీరుగా మార్చడం వాటిని తను త్రాగడం తను యోగాజ్నిలో కాల్చబడిన తర్వాత తన ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రావడం జరిగింది అది చదవండి ఆలోచించండి చెప్పండి నేర్చుకున్నాం పాఠం నేపథ్యంలో శిబి చక్రవర్తి భృగుతుంగ పర్వతం మీద యజ్ఞం చేయడం లోకం మొత్తం అతని యొక్క గుణగణాల గురించి గొప్పగా చెప్తుంటే అతన్ని పరీక్షించాలని అగ్నిదేవుడు పావురంగా ఇంద్రుడు డేగగా మారడం ఆ క్రమంలో పావురాన్ని తరుముకుంటూ డేగ బయలుదేరడం పావురం శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తనను కాపాడమంటూ శరణు కోరడం జరిగింది ఇది పాఠం యొక్క నేపథ్యం ఇక దీనిలో మూడవది పాఠ్యభాగ వివరాలు పాఠ్యభాగ వివరాలు ఈ పాఠ్యభాగ వివరాలని మనం పరిశీలించినట్లయితే దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఇతిహాసం కథకు ప్రాధాన్యత కథకు ప్రాధాన్యత ఇది ఇట్లా జరిగింది అని చెప్పడం ఇది ఇట్లా జరిగింది అని చెప్పడం అదేవిధంగా భారత రామాయణాలు భారత రామ వీటిని కినుక మనం పరిశీలించినట్లయితే పాఠ్యభాగ వివరాలని మనం చాలా సులభంగా నేర్చుకోవచ్చు ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యభాగం ఇతిహాసం అనేటటువంటి దాని నుంచి గ్రహించడం జరిగింది ఇతిహాసం అనే ప్రక్రియ నుంచి అనేటటువంటి అనేటువంటి పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది ఇతిహాసములో కథకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది చెప్పేటటువంటి విషయాన్ని కథ రూపంలో అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా రమ్యంగా చిత్రిస్తూ అందరికీ కూడా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా ఇతిహాసంలో చెప్పబడుతూ ఉంటుంది అన్నమాట అసలు ఇతిహాసం అనగా ఇది ఇట్లా జరిగింది అని చెప్పడం ఇతిహాసం అనగా ఏమని అర్థం ఇది ఇట్లా జరిగింది ఎవరో చెప్పితే మనం వింటాం అది నిజంగా జరిగిందా జరగలేదన్న సంగతి మనకు తెలియదు ఇది ఇట్లా జరిగింది అని ఎవరైనా ఒక వ్యక్తి చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం అందుకనే వెనకటి కాలంలో మన తాతయ్యలు కానీ నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ చక్కటి భారత రామాయణ కథలు మనకు చెప్పేవాళ్ళు ఆరు బయట మంచం వేసుకొని మంచంలో మనవల్ని మనవరాల్ని పడుకోబెట్టుకొని భారత రామాయణ కథల్ని చక్కగా చెప్పేవాళ్ళు వాళ్ళు ఆ విధంగా చెబుతూ ఉంటే మనం ఊకొడుతూ ఆ కథను నేర్చుకునేవాళ్ళు ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి ఈ కథ నోటి ద్వారా వెళ్ళేవి దీన్ని వాగ్రూపం అంటారు దీన్ని ఏమంటారు వాగ్రూపం రూపం ఈ ఎప్పుడు దాకా ఉంది అంటే ఈ ఇతిహాసం అనేటటువంటి కథలు గ్రంథస్థు అంటే పుస్తక రూపంలో రానంత వరకు వాగ్ రూపములో ఉండేవి ఇతిహాస కథలన్నీ కూడా గ్రంథస్థం కాకముందు వాగ్రూపములో రూపములో ఉండేవి అనగా ఇది ఇట్లా జరిగింది అని చెప్పడం ఆ విధంగా భారత రామాయణాలని ఇతిహాసాలు అంటారు భారత రామాయణాలని మనం ఇతిహాసాలని పిలుస్తాం ఈ విధంగా ఇది ఇతిహాసం అనేటువంటి ప్రక్రియ నుంచి గ్రహించబడింది ఇతిహాసంలో కథకు ప్రాధాన్యత ఉంటుంది ఇతిహాసం అనగా ఇది ఇట్లా జరిగింది అని చెప్పడం భారత రామాయణాలని ఇతిహాసాలు అని పిలుస్తారు ఇది పాఠ్యభాగ వివరణ దీనిలో ఇతిహాసం అంటే ఎందుమని తెలుస్తుంది ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నారో తెలుస్తుంది ఇతిహాసాలు మొట్టమొదట వాగ్రూపంలో ఉండేవని తెలుస్తుంది అదేవిధంగా భారత రామాయణాలని ఇతిహాసాలు అని పిలుస్తారు అని తెలుస్తుంది ఇది పాఠ్యభాగ వివర ఈ త్యాగనిరతి పాఠ్య పాఠ్యభాగం మహాభారతంలోనే అరణ్య పర్వములో శ్వాసం నుంచి గ్రహించబడింది మన త్యాగనిరతి అనేటువంటి పాఠ్యభాగం మహాభారతంలోనే మహాభారతంలోనే అరణ్య పర్వంలో తృతీయా శ్వాసం నుంచి గ్రహించబడింది అరణ్య పర్వంలో తృతీయాశ్వాసం నుంచి గ్రహించబడింది మన యొక్క పాఠ్యభాగం దీని నుంచి గ్రహించబడింది త్యాగ పాఠ్య పాఠ్యభాగం మహాభారతంలోని అరణ్య పర్వములో తృతీయ ఆశ్వాసం నుండి గ్రహింపబడింది ఇది మనం పాఠ్యభాగ వివరాల్లో చదవండి ఆలోచించండి చెప్పండిలో దదీచి మహర్షి గురించి నేర్చుకున్నాం పాఠం నేపథ్యంలో శిబి చక్రవర్తి యొక్క గొప్పదనం గురించి నేర్చుకున్నాం పాఠ్యభాగ వివరాల్లో ఇతిహాసం అనే ప్రక్రియ గురించి నేర్చుకున్నాం ఇక్కడ మనం మూడు విషయాలు నేర్చుకున్నాం చాలా చక్కగా చదవండి ఆలోచించండి చెప్పండిలో దదీచి మహర్షి యొక్క గొప్పతనం గురించి నేర్చుకున్నాం పాఠం నేపథ్యంలో శిబి చక్రవర్తి యొక్క గొప్పతనం గురించి నేర్చుకున్నాం పాఠ్యభాగ వివరాల్లో ఇతిహాసం అనేటువంటి ప్రక్రియ గురించి నేర్చుకున్నాం అదేవిధంగా మన పాఠ్యభాగం అయినటువంటి త్యాగ నిరతి మహాభారతంలోనే అరణ్య పర్వంలో తృతీయ ఆశ్వాసం నుండి తీసుకోవడం జరిగింది ఇది ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం తర్వాత నాలుగో భాగంగా మనం దీంట్లో నేర్చుకునేది ఏంటది అంటే కవి పరిచయం చాలామందికి కవి పరిచయం అనగానే దీన్ని ఎలా పడితే అలా చదవడం ఎలా పడితే అలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ గుర్తుంచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం త్యాగనిరతిన పాఠ్యభాగ కవి పేరు నన్నయ్య ఇతని యొక్క విశేషాలు మనం ఐదు పాయింట్లలో నేర్చుకోగలం మొట్టమొదటిది ఆయన ఎవరి దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు రెండవది ఆయన యొక్క శతాబ్దం ఏంటి ఆయన ఏ శతాబ్దానికి చెందినవాడు మూడవది అతని యొక్క బిరుదులు ఏంటి నాలుగవది రచనలు అతడు చేసినటువంటి రచనలు ఏమిటి ఐదవది అతని యొక్క కవిత్వ లక్షణాలు ఏమిటి రచనా శైలి ఏ విధంగా ఉంటుంది కవిత్వ లక్షణాలు ఈ ఐదు పాయింట్లలో మనం నన్నయ్య గారి గురించి చక్కగా నేర్చుకోవచ్చు కవి పరిచయంలో మొట్టమొదటి మనం ఆస్థాన కవి ఇతడు నన్నయ్య అనేటటువంటి కవి రాజరాజ నరేంద్రుడు దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు ఎవరి దగ్గర పనిచేశాడు రాజరాజ నరేంద్రుడి దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు ఈ రాజరాజ నరేంద్రుడు అనేటువంటి రాజు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది అదే రాజమహేంద్రవరాన్ని నేడు రాజమండ్రిగా పిలుస్తున్నాం ననయ రాజరాజ నరేంద్రుడి దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు ఇస్ ద ఫస్ట్ పాయింట్ కవి పరిచయాన్ని మొ అంత మనం ఐదు పాయింట్గా విభజన చేసుకుంటే మొట్టమొదట అతను ఎవరి దగ్గర కవిగా పనిచేశాడంటే రాజరాజ నరేంద్రుడి దగ్గర కవిగా పనిచేశాడు రెండవ పాయింట్ అతని యొక్క శతాబ్దం పదకొండవ శతాబ్దం నన్నయ పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి మూడవది అతని యొక్క బిరుదులు ఇతని బిరుదులు రెండు ఒకటి ఆధికవి రెండవది శాసనుడు మొట్టమొదటిది ఆది కవి రెండవది వాగను శాసనుడు ఎందుకు ఆదికవిగా పిలిచారు అంటే నన్నయ్యని తెలుగులో తొలి మహాకావ్యాన్ని రాసినటువంటి కవి తెలుగులో తొలి మహాకావ్యము అనగా మహాభారతం మహాభారతాన్ని మొట్టమొదట రాయడానికి ప్రయత్నించినటువంటి ప్రారంభించినటువంటి కవి ఎవరయ్యా అంటే నన్నయ్య అందుకేనే నన్నయ్యని ఆది కవిగా పిలుస్తాడు వాగను శాసనుడు ఎందుకు ఎందుకు పిలుస్తారు అంటే అప్పటిదాకా ఆ కాలం వరకు కూడా పదకొండవ శతాబ్దం వరకు కూడా ఎవరూ కూడా తెలుగులో సాహిత్యాన్ని రాయలేదు తెలుగు సాహిత్యంలో రచనలు లేవు అలాంటి సమయంలో ఆంధ్ర సాహిత్యాన్ని మొట్టమొదట సృష్టించినటువంటి కవి కాబట్టి అతన్ని వాగను శాసనుడు అని పిలుస్తారు తెలుగులో తొలి మహాకావ్యం రాశాడు కాబట్టి ఆది కవిగా పిలుస్తారు ఆంధ్ర సాహిత్యాన్ని ప్రారంభించినవాడు కాబట్టి అతన్ని వాగను శాసనుడు అని పిలుస్తారు మొట్టమొదట ఇతడు రాజరాజ నరేంద్రుడి దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు సెకండ్ పాయింట్ ఇతడు పదకొండవ శతాబ్దానికి చెందిన కవి మూడవదితను గల బిరుదులు ఆది కవి వాగను శాసనుడు అనే బిరుదులు ఉన్నాయి నన్నైకు గల బిరుదులు ఆది కవి వాగను శాసనుడు ఈ విధంగా మొట్టమొదటి మూడు పాయింట్లు ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకుంటే సులభంగా వస్తాయి ననయ రాజరాజ నరేంద్రుడి దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు సెకండ్ పాయింట్ ఇతడు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వాడు మూడవ పాయింట్ ఇతనికి గల బిరుదులు ఆది కవి వాగను శాసనుడు రాజరాజ నరేంద్రుడి దగ్గర ఆస్థాన కవి పదకొండవ శతాబ్దం ఆది కవి వాగను శాసనుడు ఇది ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి నన్నయ కవి పరిచయం ఇక నాలుగవ పాయింట్గా మనం చూసుకున్నట్లయితే ఇతని యొక్క రచనలు ఏంటి ఇతడు మహాభారతంలో ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో నాలుగవ అశ్వాసంలో అరణ్య పర్వంలో నాలుగవ అశ్వాసంలో ఆశ్వాసంలో శారదరాత్రులు అనే పద్యం వరకు రాయడం జరిగింది నాలుగవ ఆశ్వాసంలో శారదరాత్రులు అనే పద్యం వరకు రాయడం జరిగింది మనకి పుస్తకంలో చూసినట్లయితే చాప్టర్సు దాంట్లో సబ్ టాపిక్స్ ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మహాభారతం అనేది ఒక పెద్ద చాప్టర్ అనుకుంటే దానిలో ఉన్నటువంటి పర్వాలు సబ్ టాపిక్స్గా మనం చెప్పుకోవచ్చు అతి పెద్ద చాప్టర్ మహాభారతం దానిలో వచ్చేటటువంటి సబ్ టాపిక్స్ని మనం పర్వాలుగా చెప్పుకుంటాం ఈ విధంగా మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి మహాభారతంలో ఉన్నటువంటి పర్వాల సంఖ్య పద్దెనిమిది ఈ పద్దెనిమిది పర్వాల పేర్లు కూడా మనం నేర్చుకోగలగాలి అప్పుడు మాత్రమే ఈ పాఠములో మనం నేర్చుకోవాల్సిన విషయాలన్నిటి కూడా నేర్చుకున్నట్లు లెక్క ఆ విధంగా ఈ పద్దెనిమిది పర్వాల్లో నన్నయ్య రాసింది ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వములో నాలుగవ ఆశ్వాసములో శారద రాత్రులు అనేటటువంటి పద్యం వరకు రాయడం జరిగింది ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వములో నాలుగవ ఆశ్వాసములో శారదరాత్రు అనే పద్యం వరకు ననయ్య గారు రాశారు ఇతని కవిత్వ లక్షణాలు మనం చూసినట్లయితే ఇతని యొక్క కవిత్వ లక్షణాల్లో ప్రసన్న కవిత కలితార్థయుక్తి యుక్తి కవిత కలితార్థ యుక్తి అదేవిధంగా రెండవది అక్షర రమ్యత అక్షర రమ్యత మూడవది మనం చూసుకున్నట్లయితే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం చిరార్థ సూక్తి రుచిరార్ధ సూక్తి నిధిత్వం ఇవి నన్నయ్య గారు రాసినటువంటి కవిత్వంలోనే లక్షణాలు ప్రసన్న కవిత కలితార్థయుక్తి యుక్తి రెండవది అక్షర రమ్యత మూడవది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఇవి ఇతని యొక్క కవిత్వం యొక్క లక్షణాలు ప్రసన్న కవిత కలితార్థయుక్తి అని అంటే ప్రతి ఒక్క చెప్పేటువంటి విషయాన్ని కథతో అనుసంధానం చేసుకుంటూ అందరికీ సులభంగా అర్థమయ్యేటట్లుగా కథను చెప్పడం నన్న యొక్క ప్రత్యేకత దాన్నే మనం ప్రసన్న కవిత కలితార్థ యుక్తి అని చెబుతాం అంటే అందరికీ సులభంగా అర్థమయ్యేటట్లుగా ప్రతి ఒక్క భాగాన్ని కూడా కథ రూపములో చెప్పడాన్ని ప్రసన్న కలిత కవితార్థ యుక్తి అంటారు రెండోది అక్షర రమ్యత తాను రాసేటటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో తను చెప్పేటటువంటి కవిత్వం ఏదైతే ఉందో అది పండితులకే కాదు పామరులకు కూడా అర్థమయ్యే విధంగా రాయడాన్ని అక్షర రమ్యత అంటారు తను రాసింది కేవలం పండితులకే కాదు పామరులకు కూడా అర్థమయ్యే విధంగా తన యొక్క రచనలు చేశాడు నన్నయ దాన్ని అక్షర రమ్యత అంటారు ఇక మూడవది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే చెప్పేటటువంటి విషయాన్ని ఎక్కడా విసుగు పుట్టించకుండా కొత్త ధనంతో రాస్తూ అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో కొత్త పదాలతోటి కొత్త కథలతోటి విసుగు పుట్టించకుండా చదివేటట్లుగా చేయడాన్ని అందరూ చదివేటట్లుగా చేయడాన్ని నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం అని పిలుస్తారు ఇది నన్న యొక్క కవి పరిచయం ఇతడు రాజరాజ నరేంద్రుడి దగ్గర ఆస్థాన కవి రెండోది ఇతడు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి మూడోది ఇతడికి ఆది కవి వాగను శాసనుడు బిరుదులు ఉన్నాయి ఈ మొదటి మూడు పాయింట్లు మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి ఇతడు రాజరాజ నరేంద్రుడి దగ్గర కవి ఇతడు పదకొండవ శతాబ్దానికి చెందినవాడు ఇతనికి ఆది కవి వాగను శాసనుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా కవి పరిచయములో ఈ మొట్టమొదటి చెప్పినటువంటి మూడు పాయింట్లు గుర్తుంచుకోవాలి నన్నయ్య ఎవరి దగ్గర కవి అతడు ఏ శతాబ్దానికి చెందినవాడు అతనికి గల బిరుదులు ఏమిటి ఈ మూడింటిని గుర్తుంచుకోవాలి తర్వాత రెండు పాయింట్లలో అతని యొక్క రచనలు ఏమిటి అతని కవిత్వ లక్షణాలు ఏమిటి అతను రచనలు ప్రధానంగా ఆది సభ అరణ్య పర్వంలో నాలుగో శారద శారదరాత్రులు వరకు రాయడం జరిగింది దీనితో పాటు ఒక వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాశాడు శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని కూడా నన్నయ్య గారు రాయడం జరిగింది అతని యొక్క కవిత్వ లక్షణాలు ప్రసన్న కవిత కలితార్థయుక్తి రెండోది అక్షర రమ్యత మూడోది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఇవి మూడు లక్షణాలు నన్నయ్య కవిత్వ లక్షణాలు ఇంతవరకు మనం నాలుగు విషయాలు త్యాగనిరతి పాఠ్యభాగంలో నేర్చుకున్నాం చదవండి ఆలోచించండి చెప్పంలో దదీశి మహర్షి యొక్క గొప్పతనం నేర్చుకున్నాం పాఠం నేపథ్యంలో శిబి చక్రవర్తి యొక్క గొప్పతనం గురించి నేర్చుకున్నాం పాఠ్యభాగ వివరాల్లో ఇతిహాస ప్రక్రియ గురించి నేర్చుకున్నాం నాలుగవ దానిలో కవి పరిచయం నన్నయ్య గారి యొక్క కవి పరిచయం గురించి నేర్చుకోవడం జరిగిందన్నమాట దీని తర్వాత నన్నయ్య గారు ఆది సభ అరణ్య పర్వంలో నాలుగో శ్వాసంలో శారదరాత్రులు వరకు రాశాడు మొత్తం మహాభారతంలో పద్దెనిమిది ఉన్నాయి ఆ పద్దెనిమిది పర్వాల్లో నన్నయ్యగా రాసినటువంటి రెండు పూర్తిగా రాశాడు మూడవ అరణ్య పర్వంలో కేవలం నాలుగో శ్వాసంలో శారదరాత్రుల వరకు మాత్రమే రాయగలిగాడు అసలు మహాభారతంలోని ఈ పద్దెనిమిది పర్వాలు ఏమిటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి మహాభారతం నుండి పర్వాల కూర్చి నేర్చుకోవడం చాలా ముఖ్యం ఆ పద్దెనిమిది పర్వాలు కూడా చాలా సులభ శైలిలో చాలా ఈజీగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉందండి ఆ పద్దెనిమిది పర్వాలని ఎలా నేర్చుకోగలం ఎలా సులభంగా గుర్తుంచుకోగలం అనేది మనం దీనిలో నేర్చుకో మహాభారతంలో నుండి పద్దెనిమిది పర్వాలు మనం చూద్దాం ఈ పద్దెనిమిది పర్వాలు ఏమిటి మనం చూసినట్లయితే విద్యార్థులకి మరి ఇన్ని పద్దెనిమిది పర్వాలు గుర్తుంచుకోవడం అనేది అంత సులభం కాదు దీన్ని విభజించుకుంటూ ఎలా గుర్తుంచుకోవాలో నేను మీకు చెప్తాను మీరు అర్థం చేసుకుంటూ వాటిని నేర్చుకోండి మొట్టమొదట మనం మొదటి మూడు పర్వాలని ఇక్కడ పేర్లు రాసుకున్నాం మనం ఇంతకుముందే నన్నయ్య గారి కవి పరిచయంలో ఆయన రాసినటువంటి పర్వాలు మనం చూసుకున్నాం ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వం మొట్టమొదట విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ మూడు పర్వాలని ముందు గుర్తు పెట్టుకోవాలి ఆది సభ అరణ్య ఈ మూడు పర్వాలను గుర్తుంచుకున్న తర్వాత నెక్స్ట్ రెండు పర్వాలని మనం గుర్తుంచుకోవాలి విరాట పర్వం ఉద్యోగ పర్వం విరాట పర్వం ఉద్యోగ పర్వం ఈ పర్వాలని మనం గుర్తుంచుకోవాలి విరాట ఉద్యోగ ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వం ఇవి మొట్టమొదటి మూడు పర్వాలు తర్వాత రెండు పర్వాలు విరాట పర్వం ఉద్యోగ పర్వం తర్వాత నాలుగు పర్వాలని మనం గుర్తుంచుకోవడానికి అర్థం చేసుకుంటే సులభంగా గుర్తుంచుకోవాలి అవి భీష్మ ద్రోణ కర్ణ శల్య ఇవి నాలుగు పర్వాల పేర్లు మనం గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుంది భీష్మ ద్రోణ కర్ణ శల్య ఒకసారి మరలా మనం వరుస క్రమంలో చెప్పుకున్నట్లయితే ఆది సభ అరణ్య ఇవి మొట్టమొదటి మూడు గుర్తుంచుకోవాలి తర్వాత రెండు విరాట ఉద్యోగ తర్వాత నాలుగిటిని వరుసగా గుర్తుంచుకోవచ్చు భీష్మ ద్రోణ కర్ణ శల్య భీష్మ ద్రోణ కర్ణ శల్య దీంతో మనం మొత్తం తొమ్మిది పర్వాలను గుర్తుంచుకున్నాం విద్యార్థిని విద్యార్థులారా వింటున్నారు కదా ఎంత సులభంగా మనం గుర్తుంచుకోవచ్చో విభజన చేసుకుంటూ పర్వాలను గుర్తుంచుకోవడం అనేది చాలా తేలికైనటువంటి పద్ధతి అదే మీరు వీటన్నిటిని ఒకేసారి కలిపి చదువుకుంటే ఇవి రావడానికి మీకు కనీసం ముప్పై నిమిషాల సమయం పడుతుంది అదే విభజన చేసుకుంటూ మీరు చదివితే మీకు ఐదు నుంచి పది నిమిషాల సమయంలో పద్దెనిమిది పర్వాల పేర్లు తెలుస్తాయి మొట్టమొదటి మూడు పర్వాలు ఆది సభ అరణ్య తర్వాత రెండు విరాట ఉద్యోగ తర్వాత నాలుగు పర్వాలు భీష్మ ద్రోణ కర్ణ శల్య ఈ విధంగా తొమ్మిది పర్వాల పేర్లు మనం నేర్చుకోవడం జరిగింది తర్వాత తొమ్మిది పర్వాలను కూడా మనం మూడు మూడిటిగా విభజన చేసుకుంటూ నేర్చుకోవడం చాలా తేలికైన పని పదో పర్వంగా మనం చెప్పుకున్నట్లయితే సౌప్తిక స్త్రీ శాంతి సౌప్తిక స్త్రీ శాంతి ఈ మూడింటిని మొట్టమొదట గుర్తుంచుకోవాలి సౌప్తిక స్త్రీ శాంతి ఈ మూడింటిని మనం గుర్తుంచుకోగలగాలి తర్వాత మూడు పర్వాలని మనం చూసినట్లయితే అనుశాసనిక అనుశాసనిక అశ్వమేధ అశ్వమేధ ఆశ్రమ వాస ఆశ్రమవాస ఈ మూడింటిని గుర్తుంచుకోవాలి సౌప్తిక యాకృశాను ఒకసారి రమ్మను ఇది ఆప్ చేస్తాడు నేను చెప్తాను టీ పోసాను రమ్మను దీన్ని ఆప్ చేస్తాడు సౌప్తిక స్త్రీ శాంతి సౌప్తిక స్త్రీ శాంతి ఈ మూడు పర్వాలను గుర్తుంచుకున్న తర్వాత తర్వాత వచ్చే మూడు పర్వాలు అనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస ఈ మూడు పర్వాలను మనం గుర్తుంచుకోవాలి చివరి మూడు పర్వాలను మనం చూసినట్లయితే మౌసల మహాప్రస్థానిక మహాప్రస్థానిక అదేవిధంగా స్వర్గారోహణ స్వర్గారోహణ మొత్తం పద్దెనిమిది పర్వాల పేర్లు మనం ఇట్లా సులభ శైలిలో గుర్తుంచుకోవడం చాలా తేలిక ప్రయత్నం చేస్తే సులభంగా మనకు అందరికీ కూడా ఇవన్నీ కూడా వస్తాయి మొట్టమొదటి మూడు పర్వాలు తర్వాత రెండు తర్వాత నాలుగు పర్వాలు ఇవి మొట్టమొదటి తొమ్మిది తర్వాత తొమ్మిది మరలా మూడు పర్వాలు మరలా మూడు మరలా మూడు ఈ విధంగా చేయగలిగినట్లయితే మహాభారతంలో ఉన్నటువంటి పద్దెనిమిది పర్వాల పేర్లని మనము సులభ శైలిలో నేర్చుకోగలుగుతాము